పక్కనేమో రాజకీయ ప్రజాప్రతినిధి మీ అందరం కూడా కలిసి ఒక పక్కనేమో మిషన్ ఛాలెంజ్ లాగా ఈ కరోనాని ఎలా కట్టడి చేయాలి ఈ లాక్ డౌన్ ఎలా విజయవంతం చేయాలి ఒక పక్కన చేస్తున్నాం రెండో పక్కనేమో ఈ పేద ప్రజలను ఎలా ఆదుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం దయచేసి విజ్ఞత కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడుకనే గానీ మీరు చెప్తున్నారు కదా ఈ హుద్దు రద్దు చేసాం చంద్రబాబు రద్దు చేసాడు ఇచ్చేసాడు అంటే అధికారులను చంద్రబాబు చేస్తారు అధికారులను చేయడా ప్రతిపక్షం అధికారులు మీరు చేస్తారు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అయితే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే మీరు ప్రజలు పనికిరారా సో నేను ఒకటే రాజకీయాలు ఒకసారి ఒకరు గెలుస్తున్నారు ఒకరు ఓడిపోతుంటారు అంతేగాని మా మీద కక్షనే జగన్మోహన్ రెడ్డి మీద కక్షనే మీరు దయచేసి ప్రజల మీద చూపించి ప్రజల్లో ఎలాంటి భయాందోళనను కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ కేసులు లేవురా బాబు అంటే కేసులు దాచారంట అంటే ప్రజలు ఆల్రెడీ ఒక ఫోబియాలు ఉన్నారు కరోనా ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచం అంతా డే బై డే మనకి ఎలా ఉంటుందో మన పరిస్థితి ఎలా ఉంటుందో మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక ఆందోళనలు ఉంటే వీళ్ళు ఇంకా వాళ్ళని మరింత ఆందోళన ఎట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అది మంచి పత్త కాదు రెండోది ఈ సర్వీస్ యాక్టివిటీలో కూడా ఎక్కడా కూడా మేము మీ అందరూ తెలుసు ఎలక్షన్స్ గురించిగో లేదా ఓట్ల గురించి ఉంగదాని గురించి కూడా చేసే ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ మా నాయకుడికి కానీ పార్టీకి కానీ మాకు కానీ లేదు ఎందుకనంటే ప్రజలు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మరి మొన్న మమ్మల్ని అందరం కూడా గెలిపించారు తప్పనిసరిగా మా మీద బాధిస్తుంది మరి ఆ బాధ్యతనే ఈ రోజున మేమందరం కూడా ప్రజల్లో ఉండి మరి పనిచేస్తున్నాం అంతేగాని మీలాగా ఇళ్లలో దాక్కుని మేమేమి స్టేట్మెంట్లు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదని మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మాతో కలిసి వస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ అధికారులు ముఖ్యంగా అలాగే మీడియా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా మరి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తాం వన్ మంత్ నుంచి కూడా రేయింబొగళ్ళలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఎలా కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అలా చూస్తున్నారు రోజు టీవీల్లో పేపర్లు సరే మమ్మల్ని అభినందించకపోయినా కనీసం ఈ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు శాసనసభ్యులుగా పనిచేసిన మన జిల్లా నాయకులు అధికారులన్నా అప్రిషియేట్ చేస్తాను అనుకున్నాం మనం చూస్తున్నాం ఒక పక్కన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ఏమి రాలా జీరో సంతోషం మనకు అలా చూస్తే ఎందుకంటే కష్టపడ్డారు పాపం వాళ్ళు మరి ఏమి రాలేదంటే మరి మనల్ని చూసి సంతోషపడాలి అలాగే కొన్ని జిల్లాల్లో కొంచెం ఆందోళనకరంగా ఉంది మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో కూడా మరి కేసులు ఏం పెరగలేదు నిన్న మాత్రం ఒక కేసు పెరిగింది మరి దానికి అంటే వీళ్ళ బాధ నాకు అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ప్రజలు వీళ్ళకి ఓడించాలి కాబట్టి ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడాలనేది వీళ్ళ ఆలోచన అని నాకు అనిపిస్తుంది కనీసం ఈ రోజున వాళ్ళ నాయకుడు పుట్టినరోజు వాళ్ళ నాయకుడు పుట్టినరోజున నేను చూశాను మరి గత నెల రోజుల నుంచి కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ అసలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కాన్స్టిట్యూషన్ కనిపించట్లేదు నిన్న నార్త్ కాన్స్టిట్యూషన్కి చెప్పారు రీసెంట్ మరి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందు అసలు బయటకు రావట్లేదు వచ్చినా కానీ వాళ్ళకి చెయ్యి ముందుకు రావట్లేదు ప్రజలకి ఏమైనా సేవ చేద్దామని మరి వాళ్ళు దోచుకున్న డబ్బులు కానీ దాచుకున్న డబ్బులు కానీ తీయడానికి మనసు ఒప్పట్లా మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు 5000 రూపాయలు ఇవ్వండి అంటున్నారు అలాగే మరి అన్న క్యాంటీన్లు తీయండి అంటున్నారు తర్వాత ఏమో ఈ లెక్కలేమో మేమే దాచేస్తున్నాం చెప్తున్నాం దానికోసం వాళ్ళు నిరహార దీక్ష చేస్తున్నాం అది 12 గంటలు అంట పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ పెట్టి స్కిప్ కొడతారు మరి అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఒకటే ఏంటిది అంటే ప్రతిదీ కూడా రాజకీయం తప్పనిచ్చి వాళ్ళకి వేరే ఆలోచన అనేది లేదు నేను ఒకటే కోరుతున్నాను మీకు చేతనైతే మీరు దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి ఒకళ్ళ దగ్గర తీయండి బయట తీయండి ప్రజలకి ఏమైనా ఇవ్వండి అసలు ముందు మనం చెప్పే ముందు ఎదరోళ్ళకి మనం చేయాలి కదా